జగన్మోహన్ రెడ్డి పైన దాడి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది. ఆ దాడిని ఎవరికి వారు వారికి తోచిన రీతిలో రిప్రజెంట్ చేసుకుంటూ ఉన్నారు. సాక్షి పత్రిక మనం చూసుకుంటే గనక సీఎం జగన్పై హత్యాయత్నం అని ఇక్కడ సూటిగా ఒక ప్రశ్న. సీఎం వెళ్తూ ఉన్నారు, సీఎం వెళ్తే భద్రతాపరంగా ఎంతో పకడ్బందీగా ఉండాలి, కానీ అక్కడ భద్రతా వైఫల్యం. ఫస్ట్ ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పైన దాడి జరగడాన్ని నిర్ద్వందంగా ఖండించాలి, నిర్మోహమాటంగా ఖండించాలి, అలాంటి ఘటనకు పాల్పడిన ప్రతి ఒక్కరిని శిక్షించాలి. అట్ ది సేమ్ టైం సీఎంకే ఇక్కడ రక్షణ లేకపోతే రేపొద్దున ప్రతిపక్ష నాయకుల పరిస్థితి ఏంటి? ఒకవేళ రేపొద్దున ప్రతిపక్ష నాయకుల పైన దాడి జరిగితే, మా సీఎం పైన జరిగింది, మరి మీ పైన జరిగితే ఒక లెక్క అని చేతులు దులిపేసుకుంటారా? నాకు ఇక్కడ చాలా రకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి. అధికార పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలా, ప్రభుత్వ అధికారులతో పోలీసులతో అప్రమత్తంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు దాడి జరిగింది అంటే అది పక్కాగా సెక్యూరిటీ బ్రీచ్, అందులో డౌట్ లేదు. దీన్ని రాజకీయాలు చేస్తారు, ఇంకేదో ఇంకేదో మాట్లాడుకుంటారు, కోడికత్తి డ్రామా ఇవన్నీ కూడా పక్కన పెడతారు, ఇవన్నీ ఓకే. కానీ అల్టిమేట్గా గ్రౌండ్ లెవెల్లో మనం మాట్లాడుకోవాలి అంటే మూలంగా ఇది మాత్రం పక్కాగా భద్రతా వైఫల్యం కిందకే వస్తుంది. అలాగే ఇక్కడ మరో పాయింట్ కూడా మనం గమనించుకోవాలి. చెప్పినట్లుగా ఇప్పుడు ప్రతిపక్షాల మీద రేపొద్దున దాడి జరిగే అవకాశాలు నాకు కనిపిస్తూ ఉన్నాయి. స్పష్టంగా పవన్ కళ్యాణ్ మీద జరగవచ్చు, చంద్రబాబు నాయుడు మీద జరగవచ్చు, లోకేష్ మీద జరగవచ్చు, షర్మిల సునీత ఇలా చాలా పెద్ద స్థాయిల్లో ఉన్న నాయకుల మీద జరగవచ్చు. జరిగి ఇదిగో మా మీద అటాక్ చేశారు కాబట్టి మీ మీద కూడా అటాక్ జరిగింది, ఇట్లా వీటిల్లో కూడా రాజకీయాలను తీసేస్తే అది ఇంకా ప్రజాస్వామ్యం అనరు కాబట్టి ఒక రకమైన ప్రమాదం ఇక్కడ కనిపిస్తూ ఉంది నాకు. నిర్మమాటంగా ముందైతే జగన్మోహన్ రెడ్డికి జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఉన్నాం, కాకపోతే చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. సాక్షిపత్రిక ప్రచురించుకున్న కథనం చూసుకోండి, సీఎం జగన్పై హత్యాయత్నం, సాయంత్రం 5 నుంచి విజయవాడలో సాగిన అపూర్వ యాత్ర, వారధి దాటిన దగ్గర నుంచి అడుగడుగున జనం నీరాజనాలు, రాత్రి 8:10 సమయంలో సింగ్ నగర్లో జగన్ టార్గెట్గా దుశ్చర్య. పథకం ప్రకారం ఒక స్కూల్లో 2 అంతస్తులో దాక్కున్న ఆగంతకుడు కేటర్బాల్తో కొట్టాడంట, అంటే ప్రాథమిక సమాచారం మేరకు. అక్కడి నుంచి జగన్ కణతకు గురి చూసి పదునైన వస్తువుతో దాడి, ఇది కొంచెం ఓవర్ అనిపిస్తుంది. కణత కన్ను అని చోటు దాడి చేసేవాడు ఎక్కడో ఒక చోట తగలాలని దాడి చేస్తాడు, కణత మీదే చూసి కొట్టాలని లేదు, కన్ను మీద చూసి కూడా కొట్టవచ్చు కదా. ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్ పక్కకు తిరగడంతో తప్పిన గురి, కను బొమ్మపై తీవ్ర గాయం, పక్కకు తూలి గాయాన్ని అదిమి పట్టుకున్న జగన్ జనానికి అభివాదం చేస్తూనే బస్సులోకి, ఆ వెంటనే ప్రథమ చికిత్స, అనంతరం గాయంతోనే యాత్రను కొనసాగించిన ముఖ్యమంత్రి జగన్ కనుబొమ్మ పైన తగిలాక పక్కనున్న వెల్లంపల్లికి కూడా గాయమైందంట. ఆ వస్తువు పదును వేగాన్ని బట్టి పలు రకాలుగా నిపుణుల వ్యాఖ్యలు, రాయి, గ్రనైట్ పలక, పెల్లెట్, ఎయిర్ బుల్లెట్ ఏదన్నా కావచ్చని వ్యాఖ్యలు. ఆ వేగాన్ని బట్టి చూస్తే అది ఖచ్చితంగా హత్యాయత్నమేనన్న వెల్లంపల్లి. ఈ దురాగతానికి పాల్పడింది చంద్రబాబు నాయుడు అన్నట్టు విమర్శలు. టప్ అనే శబ్దాన్ని తాను స్పష్టంగా విన్నానన్న ఎంపీ కేశినేని నాని. షెడ్యూలు ప్రకారం రాత్రి 10:38 వరకు సాగి ముగిసిన యాత్ర. అనంతరం నేరుగా ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, లోకల్ అనస్థీషియా ఇచ్చి కుట్లు వేసిన వైద్యుడు, విశ్రాంతి తీసుకోవాలని జగన్కు సూచన. నేడు యాత్రకు విరామం. దాడిని, బాబు వైఖరిని మూకుమ్ముడిగా ఖండించిన వైఎస్ఆర్సీపీ నేతలు, రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటిన వైఎస్ఆర్సీపీ శ్రేణుల నిరసనలు, ప్లాన్ చేసి చేయాల్సిన అవసరం రాజకీయ ప్రత్యర్థులదేనని వ్యాఖ్యలు. దాడిని తీవ్రంగా ఖండించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, జగన్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమత ఆకాంక్షించారు. ఇంత పెద్ద ఎత్తున వ్యవహారం, ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరగడం అనేది నిజంగానే ఒక సంచలనమైనటువంటి విషయమే. దీనిపైన ఏ పత్రిక, మిగతా పత్రికలు ఎలా వ్యవహరిస్తూ ఉన్నాయో చూద్దాం. జగన్పైకి రాళ్ళు, ఏది ఆంధ్రజ్యోతి పత్రిక ఇస్తున్నటువంటి జగన్పైకి రాళ్ళు, ఈ ఇష్యూని కాస్త అలా తగ్గించడం అనమాట. నుదుటిపైకి అంటే జగన్పైకి రాళ్ళు అంటే దాని అర్థం ఏంటంటే నిరసన చేశారు ఎవరో, రాళ్ళు విసిరారు నిరసనకారులు అని. నుదుటిపై స్వల్ప గాయం, మాజీ మంత్రి వెల్లంపల్లికి, అలాగే బెజవాడ రోడ్ షోలో ఘటన. ప్రథమ చికిత్స తర్వాత ముందుకు ఆనక ప్రభుత్వ హాస్పిటల్కి, సీఎం గాయానికి కుట్లు. భద్రతా చర్యల నుంచి దాడి వరకు ఎన్నెన్నో అనుమానాలు. కరెంటు తీయించి మరీ చీకట్లో రోడ్ షో, కానరాని
రోప్ పార్టీ, బస్సు చెంతకు జనం, అప్పుడే దూసుకొచ్చిన రాళ్లు, ఖచ్చితత్వంతో తగలడంతో క్యాట్ బాల్ వాడారనే డౌట్స్, ఇంత జరిగినా జనాన్ని క్లియర్ చేయలేదు, బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ వాడలేదు ఎందుకో, అంతా అయ్యాక ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్సతో సరి. టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణుల నినాదాలు, దాడిని ఖండించిన మోదీ, చంద్రబాబు. దీని చుట్టూ కొన్నాళ్ళు జరుగుతుంది ఏ దాడి ఘటన, ఇదిగోండి ఆ గాయము, ఆ పరిస్థితి. నేనంతా కూడా బ్రేకింగ్ న్యూస్ ఇది, ప్రత్యేకించి మరి మాట్లాడక్కర్లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ దాడి ఘటన ఎన్ని దాడుల ఘటనలుగా మారుతుందో అని భయం. ఓకే, అధికార పార్టీలో ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రికే ఈ పరిస్థితి ఉంటే మరి ప్రతిపక్షాల్లో రేపొద్దున ఉన్నటువంటి నేతలకి ఎలాంటి పరిస్థితి ఉంటుంది? వారిపైన దాడి జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? సో నాయకులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.